నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. టీఎస్పీఎస్సీ నిన్న అయితే 18-19 ఏవో పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగింది. అయితే 18-19 సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ గారు తెలపడం అనేటువంటి జరిగింది. అది ఏవో పోస్టులకు. అదే రకంగా 15-16 ల్యాబ్ టెక్నీషియన్లకు, కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ వైద్య విద్యా విధాన పరిషత్ డైరెక్టర్లోని ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులో అభ్యర్థులకు ఈ నెల 15-16 సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. అదే రకంగా ఆర్టీసీలో పెరగనున్న ఖాళీలు ఏప్రిల్-డిసెంబర్ల మధ్య మరో 1,354 మంది పదవి విరమణ చేయనున్నారు. మహాలక్ష్మి పథకంతో గణనీయంగా పెరిగిన ప్రయాణికులు, గతంలో మనకు 3,005 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించడం అనేటువంటి జరిగింది. దానికి అదనంగా ఈ పోస్టులు అనేటువంటి కలవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆర్టీసీలో కొద్దిగా భారీగానే ఉద్యోగాలు ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఇది నోటిఫికేషన్ జూన్ తర్వాతనే రావడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మెయిన్గా టీఎస్పీఎస్సీ ఏవైతే మనము జేఎల్ ఎగ్జామ్, అదేవిధంగా జేఎల్ పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏం మాట్లాడడం లేదు. వాటి గురించి ఎప్పుడు అడిగినా కానీ నిజంగా చెప్పాలంటే 10 రోజులు 15 రోజులు 1 వీక్ అనేటువంటిదే చెప్తూ ఉన్నారు. అట్లా చెప్పబట్టి మనకు 7 నెలలు అవుతుందండి. కాబట్టి ఇప్పటివరకు ఫైనల్కి కూడా ఇవ్వలేదు. ఏమైనా మాట్లాడితే ఎక్స్పర్ట్ దొరకలేదంటే ఎక్స్పర్ట్ కోసం వెతుకుతున్నామండి అని చెప్పడం అనేటువంటిది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది ఒకసారి టీఎస్పీఎస్సీ గ్రహించుకోవాలి. ఇప్పుడున్నటువంటి టీఎస్పీఎస్సీ సభ్యులు కూడా ఒక్కసారి ఏ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది దానికి అనుగుణంగా ఫస్ట్ జరిగినటువంటి ఎగ్జామ్స్ నుంచి తర్వాత జరిగినటువంటి ఎగ్జామ్స్కు మీరు వెరిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా ఫైనల్ కీ అనేటువంటిది కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఏ పోస్టులు అయితే తక్కువ ఉన్నాయో ఆ పోస్టులకు మాత్రమే తీసుకొని దానికి సంబంధించినటువంటి ఫైనల్కి, దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్, దానికి సంబంధించినటువంటి పని చేసుకొని ఎన్ని నోటిఫికేషన్లకు మేము చేశాము, అదేవిధంగా ఎన్ని నోటిఫికేషన్లకు మేము ఎన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటి నోటిఫికేషన్లకు మేము ఇలా ప్రకటించుకున్నాము అనేటువంటి చెప్పడం అనేటువంటిది పేపర్ వరకే వస్తుంది. కానీ నిరుద్యోగులకు న్యాయపరంగా ఏ పోస్టులు అయితే ఎక్కువగా పోటీ పడుతూ ఉన్నారో, ఏవైతే ఎక్కువగా నిరుద్యోగులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది అనేటువంటిది ఒకసారి టీఎస్పీఎస్సీ వర్గాలు ఆలోచన చేస్తే బాగుంటుంది. కాబట్టి తప్పకుండా అయితే టీఎస్పీఎస్సీ జేఎల్కి సంబంధించినటువంటి రిజల్ట్ గురించి, అదేవిధంగా మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో గ్రూప్ 3కి సంబంధించినటువంటి 1:3 అనేటువంటిది మెయిన్గా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే జేఎల్కి సంబంధించినటువంటి మెయిన్గా అది వచ్చిన తర్వాతనే వేరే పోస్టింగ్ ఇస్తేనే బాగుంటుంది. కానీ ఇప్పటివరకు ఫైనల్కి కూడా రాలేదు. ఫైనల్కి రావడానికి ఎక్స్పర్ట్ దొరకడం లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అంశం ఇది. అదే రకంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి NAAC A గ్రేడ్, కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి NAAC A గ్రేడ్ గుర్తింపు లభించినట్లు విశ్వవిద్యాలయ రిజిస్టర్ శనివారం తెలపడం అనేటువంటి జరిగింది. కాబట్టి మనం ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకు. కాబట్టి ఎందుకంటే జీకేలో కరెంట్ అఫేర్స్లో ఏంటంటే బిట్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ మిట్లారా, ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే 100% పోటీ ప్రపంచం కాబట్టి టఫ్ కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రణాళికబద్ధంగా మీరు అలాగే చదువుతూ ముందుకెళ్ళండి. టెట్కి సంబంధించింది, డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో, టెట్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ 30 మార్క్స్ పేపర్ 1 పేపర్ 2 ఫ్రీగా మన ఛానల్ మీకు అందిస్తుంది. వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, విజేతలుగా మారినటువంటి వివిధ ఉపాధ్యాయుల సలహాలు సూచనలు అన్నీ కూడా ఇంటర్వ్యూ చేయడం అనేటువంటి వాళ్ళ సలహాలు సూచనలు మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వాటిని కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. వీడియోస్ అనేటువంటిది ఉపయోగకరంగా ఉంటేనే చూడండి, టైం వేస్ట్ చేసుకోకండి. కాబట్టి 100% వీలైతే ఒకసారి లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై.